అనేక సంక్షేమ పథకాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం బల్లగుద్ది చెప్తుంది అనేక పథకాలను సాంకేతికంగా లెక్కలతో సహా చూపిస్తున్నప్పుడు కేవలం ఆరు గ్యారెంటీలనే ప్రజల్ని అట్రాక్ట్ చేశాయా అంటే సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వం వారు అందిస్తున్న పథకాలు చాలా మందికి అందట్లేదు సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నామండి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఇవ్వటం లేదు రెండోది వచ్చేసి దళిత బంధు పథకం ఉందండి ఈ దళిత బంధు పథకం కూడా నియోజకవర్గంలో కొంతమందికే ఇస్తున్నారు సో తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు రాని వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు వేరే వర్గంలో కూడా వ్యతిరేకత రావడానికి కారణం వచ్చింది దళిత బంధు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణమే అది ఒక అంశం మాత్రమే అది ఒక అంశం సార్ అలాగే ఇప్పుడు రెండు సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారు ప్రజలు సో ఒకసారి మార్పు అనేది కోరుకుంటున్నారు అలాగే నిరుద్యోగ యువత యువత ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే యువత ఎక్కువగా ఈసారి మార్పు కోరుకోవాలి మనకి కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ ప్రభుత్వ రాష్ట్రాన్ని ఇచ్చింది ప్రత్యేకంగా అనేది వాళ్ళలో ఒక ఏర్పడింది సార్ వాళ్ళ మనసులో 2014లో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అడిగినప్పుడు కాంగ్రెస్ నేతలు అడిగినప్పుడు గెలిపించని తెలంగాణ ప్రజలు హఠాత్తుగా ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది మేమే అంటే విశ్వసించారా నమ్మారా తెలంగాణ కాంగ్రెస్తోనే అభివృద్ధి జరుగుతుందని విశ్వసించారా విశ్వసించారు సార్ రెండు సార్లు వీళ్ళకి అవకాశం ఇచ్చాం కదా ఈసారి ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన పార్టీని గెలిపించుకుని చూద్దాం ఒకసారి అని అనుకుంటున్నారు సార్ ప్రజలు ఓకే ఇంకా ఏ ఫ్యాక్టర్స్ మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణమైంది మెయిన్గా పథకాలు చాలా తక్కువ మందికి అందుతున్నాయండి అది చాలా ఇప్పుడు దళిత బద్దం ఉంది మంచి పథకమే కాకపోతే అందేది చాలా తక్కువ మందికి అండి దాని మూలంగా కొంతమందికి అందుతుంటే ఎక్కువ మందికి అందట్లేదు ఎవరో అందలేదో వాళ్ళు చాలా వ్యతిరేకత ఉన్నారండి దాని గురించి కూడా కాంగ్రెస్ ప్లస్ అవుతా వచ్చిందండి 70 లక్షల మంది పైగా రైతులకు రైతు బంధు లాంటి పథకం అందించారు మిషన్ భగీరథ లాంటి పథకం ద్వారా ఇంటింటికి తాగునీళ్ళు ఇచ్చిన సందర్భం చూసాం అదేవిధంగా మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ జరిగింది కేసీఆర్ కిట్టు కళ్యాణ లక్ష్మి అడగని పథకాలు కూడా చేశాం అంటే ఇన్ని పథకాలు చేసినప్పటికీ ప్రజల్లో విశ్వాసం పెరగకపోవడానికి ప్రభుత్వ వ్యతిరేకత పెరగడానికి కారణం ఏంటనుకుంటారు ముఖ్యంగా ఏంటంటే ఇదే సార్ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉందండి అంటే అందరికీ అందట్లేదు అనేది మెయిన్ సంక్షేమ పథకాలు అందరికీ చిన్న చిన్న పథకాలు అందుతున్నాయి ఈ దళిత బంధువు లాంటి పథకాలు అందరికీ అందలేదు బాగా ఎఫెక్ట్ చూపించింది బాగా ఎఫెక్ట్ అయిందండి యూత్లో కూడా ఉద్యోగాలు మనకు లేవు మనం సాగించుకున్న తెలంగాణలో మనకు ఉద్యోగాలు రాలేదు అనేది ఉందండి దాని గురించి కూడా యూత్లో బాగా కాంగ్రెస్కి అట్రాక్ట్ అయ్యారండి వాళ్ళతో వాళ్ళే కాకుండా వాళ్ళ జనరేషన్ కానీ లేదా గ్రూప్స్ రాసే పిల్లలు దాదాపు 2 లక్షల మంది గ్రూప్స్ రాసే వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా మార్చగలిగారండి ఈసారి మనం చూద్దాం వాళ్ళ యొక్క ఓటింగ్ వాళ్ళ యొక్క పేరెంట్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంది సార్ ఓకే మీరు చూస్తున్నాం నా దగ్గర 10 సంస్థల ఫలితాలు ఉన్నాయి 10 సంస్థల ఫలితాలు చాణక్య స్ట్రాటజీస్ బీఆర్ఎస్కు 22 నుంచి 31 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి 60 నుంచి 77 స్థానాలు అంటే మీ సర్వేకు దాదాపు దరిదాపుల్లోనే ఉంది అదేవిధంగా ఆరా 41 నుంచి 45 స్థానాలు బీఆర్ఎస్ 58 నుంచి 67 స్థానాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనిచ్చింది ఇది కొంచెం మీకు దూరంగానే ఉంది జన్ కీ బాత్ 40 నుంచి 55 స్థానాలు బీఆర్ఎస్ అదేవిధంగా 48 నుంచి 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పింది పీపుల్స్ పల్స్ 35 నుంచి 46 స్థానాలు బీఆర్ఎస్ అదేవిధంగా 62 నుంచి 72 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పింది మీ సర్వేకు పీపుల్స్ పల్స్ కూడా దగ్గరగా ఉంది రేస్ సర్వే 45 నుంచి 51 స్థానాలు బీఆర్ఎస్ 57 నుంచి 67 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అదేవిధంగా సిఎన్ఎన్ 44 స్థానాల్లో బీఆర్ఎస్ అదేవిధంగా 63 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది ఇండియా టీవీ సిఎన్ఎక్స్ 31 స్థానాల్లో 31 నుంచి 47 స్థానాల్లో బీఆర్ఎస్ 63 నుంచి 79 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పింది అదేవిధంగా పోల్ స్టార్ట్ అనే సంస్థ 48 నుంచి 58 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది 49 నుంచి 59 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పింది రిపబ్లిక్ టీవీ 46 నుంచి 56 స్థానాల్లో బీఆర్ఎస్ అదేవిధంగా 58 నుంచి 68 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పింది మీ యొక్క సర్వే ఈ సర్వే మీ ఈ 9 సర్వే సంస్థలకు ప్రతికూలంగా 70 నుంచి 82 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పింది మీరు ప్రజల్ని ఎగ్జిట్ పోల్ ఇంకొక 2 రోజులు అయితే అసలు ఫలితాలు వస్తాయి ఎగ్జాక్ట్ ఫలితాలు వస్తాయి ప్రజల్ని నమ్మించడానికి మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది మీరు ఒక కేవలం ఒక అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్నారు కేసీఆర్ గారిని చెప్తున్నారు ఆ వ్యతిరేకతతోనే చెప్తున్నారు అంటే ఫ్యూచర్లో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్ని కన్విన్స్ చేయలేవు ఇతరత్ర కార్యక్రమాలు కూడా ప్రజలు ఇంకో ఏదో ఆశిస్తుందని మీరేమన్నా గ్రాస్ప్ చేశారా ప్రజలు సంక్షేమ పథకాలను కూడా ఆశిస్తారు సార్ అలా అదేవిధంగా అందరికీ అందాలి పథకాలు పథకాలు కొంతమందికి అందకూడదు
अने चूस्टर सर कोई चाटे एमएलएल बाग व्यतिरेक सर अभी एमएलए मेद व्यतिरेकत अटे सिटिंग मारस्ते बीआरएस मेरग पड़े अपड़के एमएलएल अंत व्यतिरेक तरह मार्चना अंत अवकाश उ सर अंत समन्वय से सर क्रोत व्यक्ति ने निजर्ग में समन्वय से सो वील के आलरे निजर्ग कार्यकर्ता यानी ग्राम स्थाई नायक उ सो इन क्रोत व्यक्ति ने माला त्वर इधर कदा अंदव एवरना इंत सर्वे चुनाव प्रभुत्म మేమే అధికారంలోకి వస్తాం మూడోసారి అధికారంలోకి వస్తాం అని చెప్పినప్పుడు అనేక సాంకేతిక అంశాలను కూడా అడుగుతారు నేను కూడా అడుగుతున్నాను మీ దగ్గర ఉన్న సాంకేతిక అంశాలకు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది మీ సర్వే ఇంత గంటాపదంగా చెప్తున్నారు 72 నుంచి 82 స్థానాలు వస్తాయని చెప్తున్నప్పుడు సాంకేతిక అంశాలు ఏ విధంగా పరిగణలోకి తీసుకున్నారు ఎలా చేశారు ఎలా పబ్లిక్ పల్స్ ని పట్టుకోగలిగారు పబ్లిక్ పల్స్ పట్టుకోవడం ద్వారా ఈ సర్వే ఫలితాలను ఎట్లా ఆవిష్కృతం చేశారు అనేది కూడా చెప్పాలి మేము శాంపిల్స్ ని ఒకే సార్ కొట్టు మొత్తంంతా చేస్తాం స్ప్రెడ్ అయ్యేదట్ మెయిన్ అదండి అలా స్ప్రెడ్ అయ్యేదట్ చేసినప్పుడు అన్ని రకాల ప్రజల్ని చేస్తాం మేము అన్ని రకాల ప్రజల్ని చేసినప్పుడు అందల పల్స్ మేము పట్టుకోగలుగుతాం సార్ శాంపిల్స్ మేము తక్కువ చేసినా కూడా మనం అన్ని రకాల వాళ్ళని అన్ని వర్గాల వాళ్ళని చేయడం వల్ల మనం చేస్తున్న ఒక పార్టీ గాని ఇంకెవరకు మనం చేయలేక సార్ దాని గురించి మనం చాలా యాక్యురేట్ గా వచ్చిందండి మనం నిష్పక్షపాతంగా చేయడం వల్ల మాకు యాక్యురేసీ వచ్చింది కాంగ్రెస్ కు ఆ స్వింగ్ ఉంది కాబట్టి కాంగ్రెస్ కి ఇంత మెజారిటీ